గత 2 రోజులుగా ప్రముఖ సింగర్ యశస్వి కొండేపూడి మీద ఒక రకమైన ఎలిగేషన్ అనేది కనిపిస్తోంది. అది ఎలిగేషన్ మాత్రమేనా, లేకపోతే దానిలో ఏదైనా నిజముందా అనే విషయం పైన ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఆన్సర్ కోసం ఎదురుచూస్తున్నారు. అదేంటి అంటే, ఒక ప్రముఖ ఎన్జిఓకు గత కొన్ని రోజులుగా యశస్వి పిల్లల్ని చదివించే క్రమంలో డబ్బులు పెద్ద మొత్తంలో ఇస్తున్నాడన్న విషయంపై అతను ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆ ఎన్జిఓని నడిపే ఒక నిర్వాహకురాలు మాత్రం ఇదంతా అబద్ధమని, కేవలం పబ్లిసిటీ స్టంట్గా మాత్రమే యశస్వి ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నాడని చెప్పడం జరిగింది. అయితే దీనిపైన సింగర్ శ్రీకృష్ణ రంగంలోకి దిగాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, నేను ఈరోజు ఈ పోస్ట్ని నా తోటి గాయకుడైన యశస్వి కోసం ఈ పోస్ట్ చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా అతని మీద చాలా రకాలుగా అపవాదులు పడుతున్నాయి. అయితే తను ఒక చారిటబుల్ ట్రస్ట్ లేదా చారిటబుల్ అంటే సోషల్ వర్క్ కానీ, లేకపోతే ఏదన్నా పిల్లల్ని చదివించడం కోసం డబ్బు మొత్తం ఇస్తున్నాడనే విషయాన్ని కొంతమంది అతను చేసింది తప్పని, అతను అటువంటి పబ్లిసిటీ కోసమే చేశానని, దానిలో ఎటువంటి నిజం లేదని, అతను ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని చెప్పేసి చాలా రకాలుగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ కనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు ఆ విషయాలన్నిటి మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే నేను సోషల్ మీడియాకి వచ్చానని, అతను ఆ చాలా ఎన్జిఓ సంస్థలకు దగ్గరుండి డబ్బులు ఇవ్వడానికి నేనే ప్రత్యక్ష సాక్షినని, అయితే ఒక గొప్ప పేరు, ఒక సంఘంలో ఒక గౌరవం సంపాదించుకున్న యశస్వికి ఈ రకంగా చారిటబుల్ ద్వారానే తను పేరు సంపాదించాలన్న పబ్లిసిటీ స్టంట్ అయితే యశస్వికి చేసుకునే అవసరం లేదని, దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలని. ఎందుకనంటే చాలా పెద్ద మొత్తంలో రకరకాల ఎన్జిఓ ఆఫీసులు ఎన్జిఓ సంస్థలకు తను ఇవ్వటం జరిగిందని, ఈ ప్రపంచానికి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని, ఆ పచ్చి నిజాన్ని చెప్పే బాధ్యత ధర్మం నాకు ఉన్నాయని చెప్పేసి సింగర్ శ్రీకృష్ణ తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా యశస్వి కొండేపూడి విషయంలో వాళ్ళు వీళ్ళు కాకుండా యశస్వినే తగిన ఆధారాలతో సహా బయటకు పెడితే చాలామంది నోళ్లు మూతపడతాయని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు.